రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. తెలంగాణతో జల వివాదంపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరపనున్నారు. పేదలకు ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. టిట్కో ఇళ్ల నిర్మాణానికి నిధుల సమీకరణపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ప్రైవేటు యూనివర్సిటీలు అలాగే ల్యాప్టాప్ల పంపిణీపై కూడా మంత్రుల అభిప్రాయం తీసుకోనున్నారు జగన్మోహన్ రెడ్డి. ఐటీ పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. భూసేకరణ చట్టం, జాబ్ క్యాలెండర్పై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, సచివాలయంలోని సమావేశంలోని కీలకమైన అంశాలపై మంత్రి మండలి చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా తెలంగాణ అట్లాగే ఏపీకి సంబంధించిన జల వివాదం చాలా స్థాయికి చేరింది. రెండు ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతిధులు పరస్పర విమర్శలు చేసుకున్న తరుణంలోని ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన నిర్మాణ పనులు ఆపేయాలనేది కూడా కృష్ణా బోర్డు ఆదేశాలు జారీ చేసింది. రేపు కృష్ణా బోర్డు సంబంధించిన డైరెక్టర్లు రేపు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా పరిశీలించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే దానిపై ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా మంత్రివర్గ సహచరుల నుంచి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు. దాంతోపాటు విద్యుత్ ఉత్పత్తులకు సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా రివర్ బోర్డుకు లేఖ రాయటం, ఆ తర్వాత కృష్ణా రివర్ బోర్డు కూడా తెలంగాణ ఈ కేబినెట్ సమావేశంలో ఈ జాబ్ క్యాలెండర్ మీద ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలు, నిరుద్యోగులు చేస్తున్న ఆందోళన గురించి ఏమైనా చర్చ జరిపే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అంశానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపక్షాల నుంచి పూర్తి స్థాయిలోనే విమర్శలు వస్తున్నాయి. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే ప్రభుత్వం ఏదైతే ఉందో పాదయాత్రలో ముఖ్యమంత్రి చెప్పేది ఒక రకంగా ఉంది, ఆ తర్వాత ప్రభుత్వం చేపట్టిన తర్వాత 2 సంవత్సరాల వరకు ఎటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. ఇటీవల రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ లో కూడా ఉద్యోగాలకు కల్పనకు సంబంధించి 10,000 వరకే పరిమితమైనాయి. ఈ నేపథ్యంలోని ప్రభుత్వంపై తీవ్రస్థాయి విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే మంత్రివర్గంలో దీనిపై చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు మాత్రం ఈ ఏడాదికి సంబంధించిన ఉద్యోగ కల్పనకే ఉంటుంది. ప్రతి ఏడాది పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన కోసం ప్రధానంగా డిఎస్సీలకు సంబంధించి ఉద్యోగాల భర్తీకి పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఉంటుందని చెప్పిన నేపథ్యంలోని ప్రస్తుతం పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేక వాతావరణం వస్తున్న నేపథ్యంలో దీన్ని పూర్తిగా కొంత సర్దుబాటు చేసే దిశలో కూడా రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించి ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించబోతున్నారు. ప్రధానంగా విద్యాశాఖ, దాంతోపాటు హోమ్ డిపార్ట్మెంట్ కూడా ఉద్యోగాల కల్పన ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. అదే హామీని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన నేపథ్యంలో వీటిని పూర్తిగా ఫోకస్ చేస్తూ ఆయా శాఖలకు సంబంధించిన ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఎటువంటి కార్యాచరణ సిద్ధం చేయలేదు దానిపై కూడా మంత్రులతో చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో పాటు కోవిడ్ నివారణ చర్యలతో పాటు వివిధ కీలక అంశాలపై కూడా రేపు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం. రైట్, థ్యాంక్ యూ గాలి.